నా పేరు భీమి కృష్ణయ్య. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి సమన్వయకర్తని, ప్రచార విభాగ కన్వీనర్ని. పవన్ కళ్యాణ్ గారు మూడవ వారాహి విజయయాత్ర సంబంధించి వచ్చినటువంటి మార్గంలో మరి రెండు బహిరంగ సభలు జరిగినాయి, ఋషికొండ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎర్రమట్టి దెబ్బలు కూడా చూడాలి అనేసి మా యొక్క జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తల యొక్క విన్నపం మేరకు ఆయన అంగీకరించడం జరిగింది. ఎందుకు చూడమన్నారు అని కనుక ఆలోచన చేస్తే, సంవత్సరం క్రితమే మరి ఇక్కడ ఈ యొక్క నాకు ఎడంచే దెబ్బను కనిపించేటువంటి ఈ ఎర్రమట్టి దెబ్బల్లో ప్రొక్లీన్లు పెట్టి, జేసీబీలు పెట్టి వేలాది లారీలు మట్టిని తీసుకెళ్ళిపోతుంటే జనసేన పార్టీ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంగా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అధికారులకి. అప్పుడు ప్రభుత్వం వారు అధికారులు కలిపి మర్నాడు నుంచి ఆ మట్టి తీసుకెళ్ళడం అనేటువంటి దాన్ని ఆఫ్ చేశారు. కావున అయ్యో అప్పుడు మరి ఉద్యమం చేసి మట్టి ఆఫ్ చేశారు, దీన్ని ఎలా అయినా సరే మనం కొలాప్స్ చేయాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నదేమో అని, దాంట్లో భాగంగానే నాకు కుడి చేతి చెప్పిన ఉన్నటువంటి ఒక 38 ఎకరాల ల్యాండ్లో లేఅవుట్ వేస్తున్నారు. దానికి అంత క్రితం జీడి తోట, మామిడి తోట, కొబ్బరి చెట్లు తోటలు ఉండేటువంటివి. రైతువారిగా ఎకరానికి 2 లక్షల రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి వ్యవసాయ రూపేణ, ఆ యొక్క పళ్ళ సహాయం రూపేణ వాళ్ళకి ఆదాయం వచ్చేది. వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గర డీ పట్టాలి అనుకుని గవర్నమెంట్ వారు యాన్వర్ చేసుకుని విఎంఐఆర్డీఏకి ఇచ్చి విఎంఐఆర్డీఏ ద్వారాగా లేఅవుట్ వేస్తున్నారు. ఆ లేఅవుట్ అనేటువంటిది కనుక వేసేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి డ్రైనేజీ సిస్టమ్ అంతా కూడా ఈ యొక్క ఎర్రమట్టి దెబ్బ లోపల నుంచే వెళ్ళుద్ది. అట్లా ఈ డ్రైనేజీ సిస్టమ్ అలా వెళ్ళటం వల్ల అది మళ్ళీ పాడైపోవడానికి అవకాశం ఉంది. ఎర్రమట్టి దెబ్బలను ఇలాగే ఉంచాలనేసి దాన్ని ఇంకా టూరిజంగా డెవలప్ చేయాలనేసి ఈ యొక్క మరి లేఅవుట్ వేసేది ఆదాయం కంటే తోటలుగా ఉంచి టూరిజంగా కనుక డెవలప్ చేసేటువంటి పరిస్థితిలో ఇంకా ఎక్కువ వేలాది కోట్ల రూపాయలు ఆదాయం ప్రభుత్వానికి నిర్విరామంగా వస్తుంది అనేసి మీ ద్వారాగా తెలియజేస్తున్నాము. దయించి లేఅవుట్లు వేయటం విరమించుకుని మళ్ళీ తోటలను డెవలప్ చేయాలి. ఈ యొక్క ఎర్రమట్టి దెబ్బల్ని యాద యాస్టీస్గా ఉంచడమే కాకుండా ఇంకా టూరిజంగా డెవలప్ చేయాలనేసి జనసేన పార్టీ డిమాండు. దాంట్లో భాగంగానే మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని చూపించడానికి తీసుకొస్తున్నాం ఈరోజు సాయంత్రం.